హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ చికెన్ కర్రీని వంట రానివారు కూడా చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చికెన్ కర్రీ తయారు చేయడానికి ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి అరగంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టుకొని ఉంచుకోవాలి అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటోలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ కాస్త ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ వేడైన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయి అందుకని కొంచెం సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ మూడు ఉల్లిపాయలను కట్ చేసి వేశాను ఉల్లిపాయలు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టీ స్పూన్స్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మరొక నిమిషం పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా బాగా వేగిన తర్వాత టమాటో ఇంకా పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపును వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని టొమాటోలు సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఈ చికెన్ కర్రీని బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టొమాటోలు ఇలా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి చికెన్ని వేసుకోవాలి అరగంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టి ఉంచుకున్న చికెన్ని వేసుకొని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకోవాలి చికెన్ని ఉప్పు నీటిలో నానబెట్టుకోవటం వలన ముక్కలు జ్యూసీగా ఉంటాయి ఇలా స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి చికెన్ ఇలా ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత ఎడ్జెస్ నుండి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి చికెన్ని ఉప్పు నీటిలో నానబెట్టాం కాబట్టి ఎక్కువ సాల్ట్ పట్టదు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాక టూ టీ స్పూన్స్ చికెన్ మసాలాని వేసుకోవాలి మార్కెట్లో దొరికే ఏ చికెన్ మసాలానైనా వేసుకోవచ్చు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారంని కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉప్పు కారం చికెన్ మసాలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మరొక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి చికెన్ ఇలా ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత ఎడ్జెస్ నుండి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని వేసుకోవాలి నీళ్లు వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మరొక పది నిమిషాల పాటు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి ఈ చికెన్ కర్రీలోకి ఎక్కువ మసాలాలు వేయకపోయినా చాలా రుచిగా ఉంటుంది ఇలా పది నిమిషాలు ఉడికిన తర్వాత చివరగా కొద్దిగా కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ చికెన్ కర్రీ వేడిగా చపాతి రోటీ పుల్కా నాన్ జొన్న రొట్టెలలోకి బాగుంటుంది అలాగే వేడివేడి అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది చేయటం చాలా ఈజీ కదా ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ చికెన్ కర్రీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్